విరాళ మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ. కదనందిపాడులో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చీరాల పట్టణంలో మహిళా మండలి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మి పద్మావతి ప్రారంభించారు. ఎయిడ్స్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి వస్తే దిగులు పడే రోజులు పోయాయన్నారు. ఎయిడ్స్కు మందు లేదని, నివారణ ఒకటే మార్గమన్నారు. నిర్వహించి చీరాల పట్టణంలో ప్రజలకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీనిలో ఉమెన్ వెల్ఫేర్, ఉమెన్స్ కాలేజ్ పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళ టీచర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు మాతో పాటు ప్రతి సంవత్సరం. ఇట్లా ఏజ్ గురించి మేము ఎన్ని సంవత్సరాల నుంచో వర్క్ చేయటం వల్ల చాలా వరకు కొంత అవేర్నెస్ వచ్చింది జనంలో. ఇప్పటికీ ఇంతకుముందు అయితే ఎవరు బయటికి చెప్పుకోవటానికి సిగ్గుపడేవాళ్ళు, బయటికి చెప్పుకోవటాలి భయం అని. ఇప్పుడు వచ్చి చెప్పటం, దాని గురించి సలహాలు తీసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పేషెంట్లు ఎవరికైనా వస్తే తీసుకెళ్ళి మేము టెస్ట్ చేయించడం, ఇవన్నీ కూడా చాలా రహస్యంగానే ఎట్టి పెడతాం కాబట్టి వాళ్ళకి ఏమి భయం పడాల్సిన అవసరం ఏమి లేదు. ఎవరన్నా సరే నిర్భయంగా ఇక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు. ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు ఉంటారు, రాత్రి 7 గంటల దాకా వీళ్ళు పనిచేస్తాను ఉంటారు. ఈ విధంగా వీళ్ళు చేయటం వల్ల చాలా వరకు తగ్గడం జరిగింది. ఇంతకుముందు అయితే అందరికి అవగాహన ఉండేది కాదు ఇది అంటుంది. ప్రభుత్వాలు కూడా దీనికోసం చాలా ఖర్చు చేసి వీళ్ళందరి చేత చేయించటం, ఇవన్నీ కూడా రెగ్యులర్గా సూపర్వైజ్ చేయటం అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్పై అవగాహన పే చేసుకోవాలన్నారు. హైదరాబాద్లో ప్రియాంక రెడ్డిపై జరిగిన హత్యకు నిరసనగా మౌనం పాటించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరితీయాలని ప్రిన్సిపల్ ఈశ్వరరావు అన్నారు. ఈరోజు ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా ఈ ఎయిడ్స్ పట్ల అవగాహన పెంచుకోండి. ఈ ఎయిడ్స్ అనేటువంటి దాన్ని మనం పూర్తిగా నిర్మూలించేందుకు అందరూ కూడా కృషి చేయాలి. అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నటువంటి అంశం వినగాక మొన్న మనం టీవీలో చూసాము. ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక వైద్య విద్యార్థిని చాలా అమానుషంగా దారుణంగా చంపి ఆమెను సజీవ దహనం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు సభ్య సమాజానికి సిగ్గుచేటువంటి మనందరం కూడా ఎంతో బాధపడాల్సినటువంటి అంశం. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. అసలు నిజంగా మనం ఒక సమాజంలో అందరూ కలిసి ప్రశాంతంగా ఉండే సమాజంలో బ్రతుకుతూ ఉన్నామా? మన ఆడపిల్లలకు రక్షణ ఉందా? మరి దానికోసం ఎవరైనా సరే ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తూ ఉంటే వాళ్ళు మనం ఏం చేయాలి అనేటువంటి మనం అందరూ కూడా ఆలోచించాలి. అందరూ కూడా సమర్థించాలి, ఉరియాలి ఉరియాలి. చీరాల మహిళా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ.